హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే ఆన్లైన్ మనీ ఎర్నింగ్ ప్రోగ్రాంలో మీరు పర్ డే మినిమం ఒక 10 లీడ్స్ జనరేట్ చేసుకున్నా కానీ మీకు సుమారుగా $1 వచ్చేసి 83 రూపీస్ ఉంటుంది. అంటే మీరు పర్ డే మినిమం అయితే మినిమం ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి. ఇది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అదే 100 లీడ్స్ కనుక జనరేట్ అయితే ఎంత ఎర్నింగ్స్ వస్తాయో ఒకసారి చూడండి. సో ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా. వీడియోని ఎక్కడ మీరు మిస్ కాకుండా చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఇది వచ్చి డాలర్ వాల్యూ నేను మీకు చెప్పాను. $100 వస్తే మీకు పర్ డే మినిమం వచ్చేసి $250 వరకు వస్తాయి. సో అది ఎలాగా ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. $250 అంటే ఒకసారి చూడండి, $1 మీకు 83 రూపీస్ చెప్పారంటే పర్ డే మినిమం ఒక 20,000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో మీకు లైఫ్ ప్రూఫ్స్ కూడా చూపిస్తాను ఎలాగనేది ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి, మనకి ఒక్కొక్క కంట్రీకి సంబంధించినటువంటి వర్క్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేది నేను మీకు చూపిస్తున్నాను, స్టాటిస్టిక్స్ ఓవర్ వ్యూ అనేది. సో దీంట్లో మన యొక్క వర్క్స్ అనేది ఎట్లా ఉంటాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. డాష్బోర్డ్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించినటువంటి వర్క్స్ ఏమున్నాయి. సో ఇప్పుడు ఇది వచ్చేసి నా పేరు మీద లాగిన్ అయినాను. ఇక్కడ చూడండి, శశికుమార్ కే అనేసి అఫిలియేట్ ఐడి ఇది నాది. సో జస్ట్ ఇవాళే క్రియేట్ చేసింది ఇది. దీంట్లో మీకు సంబంధించి వర్క్స్ ఏముంటాయి ఏంటనేది నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, పేఅవుట్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్క కంట్రీకి సంబంధించి ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చేసి $2.73, ఇక్కడ $8, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వర్క్స్ ఏముంటాయి అనేది కూడా మనం ఇక్కడే ఫైండ్అవుట్ చేసుకోవచ్చు. ఆ వర్క్స్ ఎలా ఫైండ్అవుట్ చేయాలనేది నేను చూపిస్తాను ఒకసారి చూడండి. సో యాక్చువల్గా అయితే మనం గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారానే ఈ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇది పబ్లిక్ చాట్. ఒక్కొక్కరు ఇవాళ ఎంత ఎర్నింగ్ చేశారో చూడండి. సో 2174 వ్యూస్, 1127 క్లిక్స్, 211 లీడ్స్, $51 ఒకరు ఎర్న్ చేశారు, యాజన్ అనేవాళ్ళు. సో ఈ విధంగా ఆఫర్స్ టూల్స్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఆఫర్ టూల్స్ అని ఇక్కడ మై ఆఫర్స్ అని ఉంటాయి. సో దీంట్లో మీకు ఇండియాకి సంబంధించి కనుక సెలెక్ట్ చేస్తే ఇక్కడ వచ్చేసి పేఅవుట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అదే కనుక మీరు స్పెయిన్కి సంబంధించి కనుక తీసుకుంటే ఎక్కువ డాలర్స్ రావడం జరుగుతుంది. యుఎస్ స్పెయిన్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మీకు ఎన్ని డాలర్స్ వస్తాయి అనేది, ఇక్కడ ఒక వర్క్కి ఎన్ని డాలర్స్ వస్తాయి అనేది నేను మీకు చూపిస్తాను. సో మినిమం అయితే $8 ఉంటుంది, మ్యాక్సిమం వచ్చేసి మీకు ఇదని చూడండి $8. ఇది హయ్యెస్ట్ ఎంత అనేది చూడండి, $19 వరకు వస్తుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్ అనేది వేరుగా ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ వర్క్కి, అంటే ఇది మన యొక్క లింక్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ లింక్ని మనం ఏం చేస్తామంటే క్లిక్ చేసే విధంగా క్లిక్స్కి మనము వర్కౌట్ చేస్తాం. ఎట్లా అనేది నేను మీకు డైరెక్ట్గా చూపిస్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. సో గూగుల్ ట్రాన్స్లేట్లోకి వెళ్ళేసి ఇది తీసుకుంటున్నాను. ఇది కాపీ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ పేస్ట్ అనేది చేస్తున్నాను. సో ఎంటర్ యువర్ ఇన్ఫర్మేషన్ నౌ టు గెట్ స్టార్టెడ్. ఇది దీని మీనింగ్ అనమాట. లాంగ్వేజ్ వచ్చేసి స్పానిష్లో ఉంది. నేను స్పెయిన్ తీసుకున్నాను కాబట్టి స్పానిష్ లాంగ్వేజ్లో ఉంది. మనం ఇంగ్లీష్లో దీన్ని యాడ్ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఎవరైతే లాగిన్ అయ్యి ఈ లింక్ని క్లిక్ చేసి లాగిన్ అయ్యి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు, అంటే ఎంటర్ యువర్ ఇన్ఫర్మేషన్ నౌ టు గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, అక్కడ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని కనుక ప్రొవైడ్ చేస్తే మనకి సుమారుగా ఒక్కదానికి $19 వరకు వస్తుంది. సో ఈ విధంగా మీకు ఎర్నింగ్స్ అనేది వస్తాయి. సో నెక్స్ట్ చూడండి, ఇది ఇంకొక ఐటెము. సో దీంట్లో మీకు $17 వస్తుంది. దీంట్లో ఏం చేయాలి వాళ్ళు, ఒకసారి గూగుల్ ట్రాన్స్లేటర్లో నేను పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ నౌ టు స్టార్ట్ డౌన్లోడింగ్. సో వాళ్ళు ఇక్కడ మన లింక్, ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్ కానీ ఎంటర్ చేస్తే మనకి సుమారుగా $17 వరకు వస్తాయి. సో అలా రావడానికి మనకు ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది మీ డౌట్ ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని.
ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడండి. పర్ డే మినిమం వచ్చేసి 100 నుంచి మీరు $250 వరకు ఇంత అమౌంట్ని ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకు కావాల్సిన వెబ్సైట్ వచ్చేసి cpagrip.com. ఈ వెబ్సైట్లోకి మనము వెళ్ళాలి. సిపిఏ గ్రిప్ మీరు గూగుల్లోకి వెళ్ళేసి సిపిఏ గ్రిప్ అని చెప్పి టైప్ చేస్తే చాలు, మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, మోనటైజేషన్ టూల్స్ ఇవన్నీ ఉంటాయి. మనం దీని మీద వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి, న్యూ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ సైన్అప్ మీద అయినా క్లిక్ చేయండి, ఇక్కడ రిజిస్టర్ మీద అయినా క్లిక్ చేయండి. నేను సైన్అప్ మీద క్లిక్ చేస్తున్నాను, లేదా రిజిస్టర్ మీద కూడా క్లిక్ చేస్తే కూడా అదే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి, మీకు ఏదైనా కంపెనీ ఉంటే కంపెనీ, వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు, లేదా బ్లాగ్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. సో అలాగే స్ట్రీట్ అడ్రస్, ఇండియా అయితే ఇండియా, మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇండియాలో ఉంటే ఇండియా, ఎక్కడైతే యూఎస్ఏలో ఉంటే యూఎస్ఏ, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచైనా కానీ ఈ వర్క్ చేసుకోవచ్చు. సో ఇక అందరికీ డౌట్ ఉండొచ్చు, మనం ఈ వర్క్ చేస్తాము, ఎర్నింగ్ చేసుకుంటాము, పేమెంట్ ఎలా వస్తుందని. మనకి పేపాల్ అకౌంట్ ఉంటే చాలు, ఎక్కడి నుంచైనా మనము ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సిటీ ఎంటర్ చేయండి, స్టేట్ ఎంటర్ చేయండి, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, స్కైప్ ఐడి ఉంటే స్కైప్ ఐడి, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్. సేమ్ ఇక్కడ ఏ పాస్వర్డ్ ఎంటర్ చేశారో అది. టైం జోన్ వచ్చేసి మీరు ఇక్కడ మన ఇండియాకి సంబంధించినటువంటి టైం జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వస్తుంది చూడండి, ఇదండి చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ, ఇది టైం జోన్ ఇవ్వండి. ఏ మీకు ఎలా తెలిసింది అనేది ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ అన్నా పెట్టండి, లేదా వర్డ్ ఆఫ్ మౌత్ అయినా పెట్టండి. ఐ హ్యావ్ రీడ్ ఐ అగ్రీ అని చెప్పేసి మీరు రిజిస్టర్ అవ్వండి. అలా రిజిస్టర్ అవ్వగానే మీరు మెయిల్ ఐడి ఇక్కడ ఇస్తారు కదా, ఈ మెయిల్ ఐడికి ఒక మీకు కన్ఫర్మేషన్ లింక్ ఒకటి వస్తుంది. సో ఆ లింక్ మీద మీకు క్లిక్ చేయగానే మీకు సిపిఏ గ్రిప్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఆ విధంగా మీరు సిపిఏ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అలాగే మనం ఏదైతే లింక్స్ వస్తాయో ఆ లింక్ని పెద్దవిగా కాకుండా చిన్నవిగా షార్ట్గా చేసుకోవడానికి మనం బిట్లీ అనేది యూజ్ చేస్తాం. సో ఇక ఈ లింక్ మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి సిపిఏ గ్రిప్లో రిజిస్టర్ అయ్యాము. సో ఇక్కడ ఒక యాడ్స్ వస్తుంటాయి, ఆ యాడ్స్ని మనం షార్ట్గా లింక్ని చేసుకుంటాం బిట్లీలో. ఈ లింక్ని తీసుకుని వెళ్ళి మనం ట్రాఫిక్ బార్లో మనం పోస్ట్ చేస్తే మనకి ఇక్కడ నుంచి ట్రాఫిక్ వస్తుంది. సో ఇక్కడ ఏవైతే యాడ్స్ వస్తాయో వాటిని మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ మీకు సిపిఏ గ్రిప్ ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో చెప్పాను. సో బిట్లీ వచ్చేసి జస్ట్ ఏం లేదు, కంటిన్యూ విత్ గూగుల్ కొట్టితే మీ జీమెయిల్ ఐడి కనెక్ట్ అయ్యి లాగిన్ అయిపోతాం, అంతే ఇంకేం అవసరం లేదు. ట్రాఫిక్ బార్లో వచ్చేసి మీరు నీడ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఏం డీటెయిల్స్? ఒకసారి చూడండి, మీ యొక్క నేము, ఈమెయిల్ ఐడి, అంతే, ఇంకేం అవసరం లేదు. జాయిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ అయిపోద్ది, కాకపోతే పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇది ట్రాన్స్లేట్ని ఎట్లా యూజ్ చేయాలి అంటేనే చెప్తాను. సో ఇప్పుడు ఇవన్నీ మీకు లాగిన్ అవ్వడం ఎలాగో, అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఎలాగో అనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను ఆల్రెడీ అన్నిట్లో లాగిన్ అయ్యాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి గూగుల్ ట్రాన్స్లేటు, సిపిఏ గ్రిప్లోకి నేను ఇప్పుడు అకౌంట్ లాగిన్ అయ్యాను, ఆల్రెడీ క్రియేట్ చేశాను జస్ట్ బిఫోర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో బిట్లీ అకౌంట్ కూడా నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు ట్రాఫిక్ యాడ్ బార్ కూడా ఇక్కడ అలాగే ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, ఇక్కడ స్పెయిన్లోకి మనకి ఎక్కువ అమౌంట్స్ ఇస్తారు కాబట్టి పేఅవుట్స్ వాళ్ళది మనం ఒక యాడ్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్కి $19 ఇదే ఉంది. సో దీన్ని మనము ఒక యాడ్ లాగా క్రియేట్ చేసుకోవాలి ఒక నోట్ ప్యాడ్లో. ఇది వేరే లాంగ్వేజ్లో ఉంటుంది కదా, సో ఇంగ్లీష్లోకి నేను కన్వర్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి దీనికి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే ఇది, తెలుగులో వచ్చేసి ఇది. సో ఇంగ్లీష్లో నేను తీసుకుంటాను, ఇది కాపీని టెక్స్ట్ చేసుకుంటాను, టెక్స్ట్ని. సో ఇక్కడ ఎంటర్ అనేది. అలాగే ఇప్పుడు దీనివల్ల ఆఫర్ ఏంటి, ఇది ఈ ఆఫర్ ఏంటనేది మనం చూద్దాం. ఇది టెక్స్ట్లో మనం కన్వర్ట్ చేద్దాం గూగుల్ ట్రాన్స్లేట్లో. సో యాక్సెస్ ఫిల్మ్స్ అన్నమాట, దీన్ని మనం ఇక్కడ టైప్ చేసుకుంటాం. ఫిల్మ్స్ని యాక్సెస్ చేసుకోవడానికి మనము ఒక ఇన్ఫర్మేషన్ని ఇవ్వాల్సి వస్తుంది, అంటే ఎవరైతే మన యాడ్స్ని చూస్తారో వాళ్ళకి సంబంధించి చెప్తూ ఉన్నాను. సో ఇలాగా మీకు ఇక్కడ
ఈ యాడ్కి సంబంధించి తీసుకున్నాం. సో పేఅవుట్స్ అనేది ఇది మన సీక్రెట్. సో దీనికి సంబంధించి మీకు ఒక లింక్ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇంకొక యాడ్ క్లిక్ చేశారనుకోండి మీ లాగిన్ ఐడికి, ఇదండి 61375 ఇది ఇక్కడ. సో అదే దీనికైతే 50846. సో మనం దీనికి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇది చాలా లెంతీగా ఉంది కాబట్టి దీన్ని మనం షార్ట్ లింక్ చేసుకుంటాం. సో ఇక్కడ కాపీ చేసుకొని బిట్లీలోకి వెళ్ళేసి మనము ఇక్కడ లింక్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తే క్రియేట్ లింక్ అని వస్తుంది ఇక్కడ. ఇదండి ఇప్పుడు నేను క్రియేట్ చేసినాను ఇలాగా, హోమ్ క్రియేట్ న్యూ అనేది కదా, లెఫ్ట్ రైట్లా క్లిక్ చేసి లింక్ అని చెప్పి క్లిక్ చేసి ఇక్కడ ఆ లింక్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి మనకి ఒక స్పెషల్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఉంది కదా యాక్సెస్ ఫిల్మ్స్, ఇది ఆప్షన్ ఉంటే కనుక మీకు ఉందని చూపిస్తుంది, స్పేసెస్ ఉండకూడదు ఇక్కడ. ఇట్లా తీసేసి ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇది లేదని చెప్తుంది. సో మీరు ఏదైనా 1 2 3 4 5 6 ఇట్లా ఏదైనా ఇస్తే అవైలబిలిటీలో ఉంటే కనుక ఓకే అయిపోతుంది, క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేయగానే మీకు ఒక లింక్ క్రియేట్ అవుతుంది. ఎలాగా? సో చూడండి లింక్స్ అని చెప్పి క్లిక్ చేశాను కదా, ఇక్కడ ఇది నేను క్రియేట్ చేసిన లింక్. సో ఇది ఈ లింక్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకుంటాం. సో ఇలా లింక్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లింక్ని, అంటే ఇప్పుడు ఈ యాడ్ ఉంది కదా, ఈ యాడ్ని క్లిక్ చేస్తూ వెళ్తే వాళ్ళు కనుక డీటెయిల్స్, అంటే ఈ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఫోన్ నెంబర్ కానీ డీటెయిల్స్ కనుక ఎంటర్ చేస్తే చాలు మనకు ఒకదానికి $19 రావడం జరుగుతుంది. సో ఇది ఎక్కువ మంది చూడాలంటే ఎలాగా, మనకు వెబ్సైట్ కూడా అవసరం లేదు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ లింక్ వచ్చింది కదా, ఈ లింక్ని ట్రాఫిక్ యాడ్ బార్ అని ఉంటుంది. సో దీంట్లో మనము పేస్ట్ చేయాలి. ఎలాగనేది చూపిస్తాను చూడండి. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనము అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, యాడ్ నెట్వర్క్ కానీ ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో మనము ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనం ఇక్కడ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది క్లియర్ చేసినటువంటి వాళ్ళు క్రియేట్ చేసినటువంటి యాడ్స్ అన్నమాట ఇలాగా. సో క్లిక్ హియర్ టు గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మనకి డీటెయిల్స్ వస్తాయి. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనము మనది ఎంటర్ చేసుకోవాలి. ఎట్లాగనేది నేను క్లియర్ కట్గా చూపిస్తాను, వీడియోని కంప్లీట్గా ఫాలో కండి. ఇది డాష్ బోర్డు, ఇది అకౌంట్ అన్నమాట నాది, క్రియేట్ చేసిన మీకు కింద చూపించాను కదా ఆ విధంగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అడ్వర్టైజింగు ఇక్కడికి వెళ్ళేసేసి ఇక్కడ చూడండి, టైప్ ద URL ఆఫ్ యువర్ వెబ్సైట్ అన్న. సో ఇక్కడ మన బిట్లీలో వచ్చింది కదా ఈ లింక్ తీసుకునేసి మనము ఇక్కడికి క్లిక్ చేయాలి. సో మీకు ఎక్కడ వచ్చింది ఆప్షన్ అర్థమైందా? డాష్ బోర్డ్ మీదకి వెళ్ళాము, అడ్వర్టైజింగ్లోకి వెళ్ళాము, అడ్వర్టైజింగ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వస్తుంది. సో అఫిలియేట్ లింక్ మీద క్లిక్ చేస్తాం. సో యాడ్ ఏ వెబ్సైట్ అని మీద మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు చూడండి, యు ఆల్రెడీ హ్యావ్ దట్ వెబ్సైట్ లిస్టెడ్ అన్నాడు. సో నేను ఏం చేస్తానంటే ఇంకోటి క్రియేట్ చేస్తాను. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ యాడ్ ఏంటనేది చూద్దాము. సో దీన్ని తీసుకుందాము, దీంట్లో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ప్లే ద బెస్ట్ గేమ్స్ అన్నమాట ఈ యాడ్. సో ఇలా తీసుకొని నేను ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను, ప్లే ద బెస్ట్ గేమ్స్. సో ఇక్కడ వచ్చేసి ఇది ఇక్కడ ఉన్న మ్యాటరు ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ స్టార్ట్ డౌన్లోడింగ్. ఆ గేమ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే వాళ్ళ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో ఇది కనుక వాళ్ళు చేస్తే మనకి అమౌంట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఈ యాడ్ కదా, ఈ లింక్ని నేను కాపీ చేసుకుంటున్నాను ఇది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇప్పుడు క్రియేట్ న్యూ లింక్, లింక్ ఇక్కడ ఇది పేస్ట్ చేస్తాము. టైటిల్ మనకి ఏం కావాలి? సో ప్లే ద బెస్ట్ గేమ్స్ ఇది ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం కావాల్సిన ఇది ఇస్తాం, ప్లే ద బెస్ట్ గేమ్స్. ఇది కనుక ఉంటే మనకి వచ్చేస్తుంది, లేకపోతే ఆ లింక్ రాదు, మనం ఏదో ఒకటి అడిషనల్గా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి ఇలా ఇచ్చాను కదా, ఇప్పుడు ఇచ్చి క్రియేట్ అని కొడతాను. అది లేకపోతే రాదు, దిస్ ఎగ్జాక్ట్ లింక్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చింది. సో నేనేం చేస్తాను, స్పెయిన్ అని యాడ్ చేస్తాను, ఇప్పుడు క్రియేట్ చేస్తాను. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఎవరు యూజ్ చేయడు. సో ఇలా వచ్చేసింది చూడండి, ఇది లింక్. సో ఈ లింక్ని మనము కాపీ లింక్ అడ్రస్ తీసుకొని ఇక్కడ ట్రాఫిక్ యాడ్ జనరేటర్ ఇప్పుడు ఇక్కడ ఇస్తాను చూడండి, స్పెయిన్. ఇప్పుడు యాడ్ ఏ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో ఇట్లా డీటెయిల్స్ ఇవ్వాలి, ఇక్కడ టైటిల్ ఇవ్వాలి. సో ఏది ఇక్కడ సెలెక్ట్ చేసాం కదా, ఇది ఇట్లా ఎక్స్లా ఇక్కడ పక్కన ఉన్నటువంటి మార్క్స్ ఇటువంటివి రావు. సో ఓన్లీ ఇది మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఇస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇది స్టార్ట్ డౌన్లోడింగ్ అనేది కింద ఇస్తాము. సో ఇలా ఇచ్చేసిన తర్వాత
ఇదంతా మనకి ఇంకేం అవసరం లేదు. కంట్రీస్ మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు, స్పెయిన్ అని ఇస్తాను. చేసిన తర్వాత సేవ్. యు నీడ్ టు సెట్ లాంగ్వేజ్ ఆఫ్ ఫర్ యువర్ వెబ్ పేజ్. సో ఇక్కడ మనం లాంగ్వేజ్ అనేది సెట్ చేయాలంట. ఒకసారి చూద్దాం లాంగ్వేజ్. యు నీడ్ టు సెట్ ద లాంగ్వేజ్ ఫర్ యువర్ వెబ్ పేజ్. ఇక్కడ దండి, వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ యువర్ వెబ్ పేజ్. సో ఇంగ్లీష్ అని నొక్కుతున్నాను, ఇంగ్లీష్. సో ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం ఇది చేసామో మనకేంటంటే ఇది ఒకటి, ఇది ఒకటి యాడ్, ఇది ఆల్రెడీ చేసిందేది, ఇది ఇప్పుడు చేసిందేది అనమాట. సో మనకి దీని మీద యాడ్స్ జనరేట్ అవుతాయి. సో ఇలా జనరేట్ అయినప్పుడు ఒకసారి చూడండి, నేను ఆల్రెడీ దీనికి బిఫోర్ క్రియేట్ చేసినాను కదా. స్టాటిస్టిక్స్ చార్ట్లోకి వెళ్తే ఓవర్గా మనకి ఇక్కడ చూడండి 9 క్లిక్స్ నాకు వచ్చినాయి. ఆల్రెడీ ఒక 20 మినిట్స్ బ్యాకే నేను చేసిండేది. ఇక్కడ చూడండి 9 క్లిక్స్, డైరెక్ట్ హిట్ వచ్చేసి 6, గూగుల్ ద్వారా 3 హిట్స్ వచ్చినాయి. సో ఇలా ఎవరైతే హిట్ చేస్తారో మనకి సుమారుగా పర్ డే వచ్చేసి 1000 హిట్స్ వరకు వస్తాయి. ఇక్కడ యునైటెడ్ స్టేట్ నుంచి 9 క్లిక్స్ వచ్చాయి టోటల్గా చూడండి. స్టాటిస్టిక్స్లోకి వెళ్తే ఇక్కడ డైలీ బ్రేక్ డౌన్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఆఫర్ బ్రేక్ డౌను, టూల్ బ్రేక్ డౌను, ఇక్కడంతా అయిన తర్వాత ఎవరైనా కానీ మనకి గనక లాగిన్ అయితే వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ డాష్బోర్డ్లో మనకి వాళ్ళు ఏ వర్క్ అయితే ఇచ్చారో ఆ వర్క్ ప్రకారంగా ఎదుగుండి ఇట్లా ఎర్నింగ్ చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పాను కదా వ్యూస్ క్లిక్స్ కదా. సో ఇక్కడ చూడండి ఈ ట్రాఫిక్ యాడ్ జనరేటర్లో ఇదన్నమాట మనకి ఇక్కడ వచ్చింది కదా స్టాటిస్టిక్స్ చార్ట్లో. ఇక్కడ వెళ్ళేసి చూస్తే స్టాట్స్ ఓవర్ వ్యూలో మనకి ఏవైతే వ్యూస్ వస్తున్నాయో అది ఇక్కడ మీకు ఎర్నింగ్స్ ఇందాక చూపించింది. సో ఎన్ని క్లిక్స్ ఎన్ని వ్యూస్ అనేది ఇది చూడండి, క్లిక్స్ వ్యూస్ ఇక్కడ వస్తాయి. సో మనకి డైరెక్ట్గా క్లిక్సే పడ్డాయి. ఈ విధంగా మనము ఆల్ ట్రాఫిక్ చూసుకోవచ్చు, వ్యూస్ 1 వీక్లో చూసుకోవచ్చు, కస్టమ్ డేట్ చూసుకోవచ్చు, ఆల్ కంట్రీస్ది చూసుకోవచ్చు, ఏ ఏ కంట్రీస్ నుంచి సపరేట్గా వచ్చాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా మనకి డైలీ మినిమమ్ నేను చెప్పాను కదా 1000 వ్యూస్ వరకు వస్తాయి సుమారుగా, అంటే 10,000 వ్యూస్ వరకు వస్తాయి, 10,000 వ్యూస్ వరకు తీసుకుంటే దాంట్లో 10% తీసుకున్నా కానీ మనకి సుమారుగా 1000 లీడ్స్ అవుతాయి. 10,000లో మనకి 10%, 10,000 × 10/100 వేసుకున్నా కానీ 1000 క్లిక్స్ వస్తాయి. ఈ 1000లో మనకి కేవలం ఒక 200 జనరేట్ అయినా కానీ మనకి చూడండి, లేదు 100 తీసుకుందాం, 100 జనరేట్ అయ్యి ఒక్క వర్క్కి $19 ఇస్తున్నారు ఒక లీడ్కి. సో ఇజ్ ఈక్వల్ టు 100 × $19 అంటే $1900 అంటే ఇజ్ ఈక్వల్ టు పర్ డే $1900 × 83 రూపీస్ అంటే 1,57,700 రూపీస్ పర్ డే మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఏ విధంగా ఎర్నింగ్స్ అనేది కంపెనీ ఇస్తుందో, డాలర్స్లో మనకి ప్రొవైడ్ చేస్తుంది. పేమెంట్ సెంటర్ ఇక్కడ చూడండి, చాలామంది రెఫరల్ కూడా చేసుకోవచ్చు, రెఫరల్ ద్వారా కూడా మనకి కమిషన్స్ అనేది జనరేట్ అవుతాయి 5%. ఇది మనది రెఫరల్ ఐడి అనమాట. ఇక పేమెంట్ సెంటర్ మీకు చెప్పాను కదా ఎట్లా సెట్ చేసుకోవాలి. ఇక్కడ మినిమం పేఅవుట్ వచ్చేసి $50 ఉంటుంది. పేమెంట్ మెథడ్ వచ్చేసి మనము పైనీర్ ద్వారా చేసుకోవచ్చు, పైనీరు, గ్లోబల్ బ్యాంక్ ట్రాన్స్ఫరు, ACH వచ్చేసి USA బ్యాంక్ ట్రాన్స్ఫరు, పేపాల్ ద్వారా కూడా మనము పేపాల్ మనం మెయిల్ ఐడి కనుక ఇక్కడ ఇచ్చి సేవ్ పేమెంట్ ప్రిఫరెన్సెస్ అని కనుక ఇస్తే మనము పేమెంట్ $50 రాగానే మినిమము విత్డ్రాయల్ని చేసేసుకోవచ్చు. బిఫోర్ వీ ఇష్యూ పేమెంట్స్ యువర్ పేమెంట్ మెథడ్ మస్ట్ బీ సెలెక్టెడ్ ఫస్ట్ ఇన్ ద పేమెంట్ సెట్టింగ్స్. ఇక్కడ పేమెంట్ సెట్టింగ్స్లో ఇది మనం సెట్ చేస్తేనే మనకి పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. యువర్ నెట్ పేమెంట్, యువర్ పేమెంట్ షెడ్యూల్ ఈజ్ నెట్ 30 మీన్స్ దట్ యు ఆర్ పేడ్ ఎవ్రీ 30 డేస్. అంటే ప్రతి 30 రోజులకు ఒకసారి మనకి ఈ వెబ్సైట్ ద్వారా పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఈ వెబ్సైట్ ద్వారా పర్ డే ఎంత ఎర్నింగ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి. ఇదంతా కూడా మీకు ఒక్కొక్కరు ఇవాళ నైట్ నుంచి ఎర్నింగ్ చేస్తున్నారు చూడండి, $65, $1,183. ఇది లైఫ్ ప్రూఫ్స్. ఇక్కడ చూడండి 1,413,
సో ఇలాగా 39,582, వావ్, $15,288 వీళ్ళంతా కూడా ఎర్నింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు. ప్రజెంట్ కామెంట్స్ అనేది ఇక్కడ చూడండి 12:24 టైము. సో అక్కడ కంట్రీలో ఏ టైం ఉంటుంది ఏంటి అనేది చూసుకోండి డేట్ వైజ్గా ఎర్నింగ్ ఎలా చేస్తున్నారు అనేది. సో ఇలాగా మీరు మనీ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీకు చెప్పాను కదా ఆఫర్ టూల్స్లోకి వెళ్ళేసి ఆఫర్స్ ఎలా ఉంటాయనేది కూడా చూడండి. ఇండియా కంట్రీ ప్రకారంగా అదే హంగేరీలో అయితే ఏ విధంగా ఉంటుంది, మీకు పేఅవుట్ ఎక్కువగా ఏ కంట్రీ ఇస్తుందో ఆ కంట్రీ ద్వారానే మీరు వర్క్ చేసుకోండి. ఇది వచ్చేసి హంగేరీ కంట్రీ వాళ్ళు ఒక వర్క్కి మినిమం వచ్చేసి 0.10 సెంట్స్, అట్లా కాకుండా మ్యాక్సిమం వచ్చేసి $5 హంగేరీ వాళ్ళు. హాంకాంగ్ వాళ్ళు చూద్దాం, వీళ్ళ వర్క్స్ ఏం లేవు. తర్వాత వచ్చేసి ఐలాండ్, వీళ్ళవి ఏం లేవు. ఇండోనేషియా, సో మీకు ఏ దేనికి సంబంధించి వర్క్స్ ఉన్నాయో అవి మాత్రం సెలెక్ట్ చేసుకోండి. సో వీళ్ళు వచ్చేసి ఇండోనేషియా, వీళ్ళు మ్యాక్సిమం వచ్చేసి 89 సెంట్స్ ఇస్తున్నారు. సో అన్నిటికంటే ఎక్కువగా ఏంటంటే స్పెయిన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీకు స్పెయిన్ కూడా చూపిస్తాను. సో ఇట్లా స్పెయిన్ టైప్ చేయగానే మీకు వాళ్ళ యొక్క వర్క్స్ ఎంత, వాళ్ళు ఎంత పేమెంట్ చేస్తారు. సో మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత చూడండి. మినిమం వచ్చేసి మీకు 8 సెంట్స్, 0.08 సెంట్స్ ఉంటుంది మినిమం ఇది. సో అలాగే మ్యాక్స్ వచ్చేసి ఎంత ఉంటుంది చూడండి, 19.25, అంటే $19.25 వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు డైలీ వర్కౌట్ చేసుకుంటే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి ఒకసారి చూడండి. ఇది మొత్తం కూడా నేను ఇవాళే లాగిన్ అయ్యి ఇది కొత్తగా తెలిసింది కాబట్టి ఫస్ట్ ఎప్పుడెప్పుడు ఈ వీడియో చేద్దామా, మన వాళ్ళు కొంతమంది మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎర్నింగ్ చేయడానికి ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని అడుగుతుంటారు. సో వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఈ వీడియో లాంచ్ చేద్దామని చెప్పేసి నేను చేశాను. ఆల్ ఓవర్ వరల్డ్ వైల్డ్లో ఎక్కడి నుంచైనా కానీ మీరు ఈ వర్క్ని చేసి ఫుల్గా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి, తప్పకుండా మిస్ కానివ్వద్దు కామెంట్స్ అనేది. సో ఇంకా ఇటువంటివి ఎర్నింగ్స్కి సంబంధించినటువంటివి నేను ఇంకా చాలా చాలా క్రియేట్ చేస్తాను. వీక్లీ కాదు, మంత్లీ కాదు, ఇయర్లీ నేను మీకు పేమెంట్స్ వచ్చేటటువంటివి, మీరు ఎర్నింగ్ చేసుకోగలిగినటువంటివి అన్నీ కూడా రెగ్యులర్గా బిజినెస్ ఐడియాస్తో పాటు ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్వి ఎక్కువగా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే కరోనా టైం తర్వాత చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతూ ఉన్నారు. అలాగే కొంతమంది బయటకు వచ్చి చేసుకోలేక చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే పెద్దవాళ్ళని చూసుకోవాల్సినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా ఇంట్లో నుంచి చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని నేను చెప్తున్నాను. మీరు ఏం చేసేది ఏం లేదు, జస్ట్ నేను చెప్పిన విధానాన్ని ఐడీస్ క్రియేట్ చేసుకొని నేను చెప్పినట్టుగా ఫాలో కండి, మీరు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.